యూ ఆల్, ఇట్స్ మీ స్వాతి నాయుడు అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో కలియిక. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. మరి అలానే మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసినట్లయితే గనక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఉన్నారు కదా, సో ఈ బ్లూ ఫిల్మ్స్ చూడడం వల్ల సెక్స్ లో ఉపయోగం ఏమైనా ఉందంటారా? బ్లూ ఫిల్మ్ చూడటం వల్ల బహు కొద్ది ఉపయోగం ఉంది, లేదని కాదు. అంటే అసలు సెక్స్ అంటే ఏమిటి, ఎట్లా చేస్తారని నేర్చుకుంటున్నారు. కానీ ఏమిటంటే దాంట్లో చూపించేవన్నీ నిజం అనుకోవడం తప్పు. అంటే నిజంగా బ్లూ ఫిల్మ్లు చూపించే వాటిల్లో 90% తప్పే. అంటే మా ఇది శారీరకంగా తప్పు అట్లని చెప్పట్లేదు, అవి నిజం కాదు. అంటే ఒక ఉదాహరణకి, ఒక సినిమాలో ఒక హీరో 40 మందిని కొట్టి హుషారుగా నవ్వుకుంటూ వస్తాడు మా చొక్క నలక్కుండా, అదేవిధంగా సెక్స్లో కూడా 40 నిమిషాలు చేసి ఏం కాకుండా వచ్చేస్తుంటాడు. కానీ ఈ రెండింటికీ పోలిక తెలుసుకోకుండా సినిమాలో కొట్టినట్టు 40 మందిని కొట్టడానికి పోలు మనం ఒక్కడిని కూడా కొట్టలేము. అదేవిధంగా బ్లూ ఫిల్మ్లో చూపించినట్టు మంత బాధ చేయాలని కోరుకుంటున్నారు, ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి వచ్చిన చెడ్డే ఎక్కువ అవుతుంది. నిజంగా అయితే అది ఒక సరదాగా చూసేవాళ్లలో కొంత నేర్చుకోవటానికి కూడా ఉపయోగం ఉంది. కానీ ఇది చూసేవాళ్లలో 10% మందికి మాత్రం ఉపయోగం. దాంట్లో ఉండే 90% కంటెంట్, దాంట్లో ఉండే వస్తువు నిజం కాదు, అది ఊహించిన వస్తువు మాత్రమే. కాబట్టి దాని నుంచి చెడ్డే ఎక్కువ జరుగుతుంది మంచి కంటే. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. సార్ మాది సార్ అంగం గట్టి పట్టడం లేదు సార్, 12 ఏళ్ల వయసులో హ్యాండ్ పంప్ బాగా చేసాము. ఇప్పుడు సెక్స్ చేద్దాం అంటే వీలు కావటం లేదు, ఊరికనే కారిపోతుంది. పెళ్ళయిందా? కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి. ఎప్పుడైనా సెక్స్ చేయడానికి ప్రయత్నం చేసి పని కాకుండా ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందా? వచ్చింది సార్. సరే, అది గట్టితనం తక్కువ అవటం వలన వచ్చిందా, లేకపోతే మీరు రంగప్రవేశం చేయటానికి ముందు ఇంద్రియం కారిపోయి వెనక్కి వచ్చేసారా? ఇప్పుడు వినండి, అంటే మీకు సమస్య అంగస్తంభన లేకపోవటం కాదు, అతి ఉద్రేకం పడి మీరు లోపల ఎంటర్ అవ్వటానికి ముందే ఇంద్రియం కార్చుకుని వస్తున్నారు. ఒకసారి ఇంద్రియం కారిన తర్వాత ఏ మనిషికైనా గట్టితనం ఉండదు, మెత్తబడిపోవలసిందే. కాబట్టి మీ సమస్య గట్టితనం రాకపోవటం కాదు, మీ సమస్య త్వరగా ఇంద్రియం విడుదలవ్వటం. అంటే ఎంటర్ కాకముందే బయటే ప్యాంట్లోనే ఇంద్రియం కారిపోవటం. ఇది శీఘ్రస్ఖలనంలో ఎక్కువ డిగ్రీ ఉన్న శీఘ్రస్ఖలనం. ఇటువంటి వాటన్నిటికీ మీకు పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఒకటి, మీ నరాల సంబంధించిన కష్టం ఏమన్నా వచ్చిందా? రెండవది, మీ మానసిక స్థితి ఎటువంటిది అని పరీక్ష చేసి దాన్ని మీరు అతి ఉద్రేక పడకుండా మీ ఇంద్రియం విడుదల తొందర కాకుండా చేయటానికోసమని కొన్ని టాబ్లెట్స్ కొన్ని నెలల పాటు ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీకు మీ అంతర మీకే మానసిక నిగ్రహం వచ్చి మీరు ఎంటరై సెక్స్ చేయగలరు. అంటే మీరు పొరపాటు పడద్దు, గట్టితనం రాకపోవటం వేరు. గట్టితనం నిలిచి ఇంద్రియం కారిపోయిన తర్వాత గట్టితనం మెత్తబడిపోతుంది మీకు అది. కాబట్టి మీ కష్టం ఎక్కువ డిగ్రీ ఉన్న శీఘ్రస్ఖలనం, దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి వచ్చి మీ నరాల సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటారు. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో, చెప్పండి. ఒక్కొక్కసారి బాగా ఉంటుంది సార్, ఒక్కొక్కసారి చాలా నీరసంగా ఉండదు సార్. 2-3 రోజులు సెక్స్ లో పాల్గొనలేనంత సార్. మా మిస్సెస్ ఏమో అదే అలా ఉండాలని అనుకుంటారు సార్. అదే, మీరు ఇంకా చిన్న వయసు వాళ్ళే, మీ భార్య అనుకోవటంలో సహజమే. చిన్న వయసు వాళ్ళు ఎక్కువసార్లు సెక్స్ రోజువారీ సెక్స్ పాల్గొనాలని కోరుకుంటారు. కానీ మీరు మీ భార్య ఆశించినంత అంతగా ఎక్కువ చేయలేకపోతున్నారు.
ఏదైనా పని ఖాళీ లేకుండా పని ఖాళీగా ఉండి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మాత్రం శుభ్రంగా సెక్స్ చేయగలుగుతున్నారు. అట్లా కాకుండా పని ఎక్కువైనప్పుడు కానీ లేకపోతే ఎక్కువసేపు డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువసేపు పని చేసినప్పుడు మాత్రం మీకు ఉద్రేక స్థాయి తక్కువైపోతుంది. ఇది మీ అలసటకు సంబంధించిన కష్టం, అంతేగాని మీ వృత్తికి సంబంధించిన కష్టం కాదు. ఏ మనిషి అయినా అదేవిధంగా గంటలు గంటలు కనుక అదేవిధంగా పనిచేశారనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళకి సెక్స్ మీద మనసు పోవటం కాస్త తగ్గిపోద్ది. ఎప్పుడు నిద్రపోదామని చూస్తుంటారు తప్పితే ఎప్పుడు సెక్స్ చేద్దామని చూడరు. అంటే ఏమిటంటే మీ ఇద్దరు పనుల్లో వ్యత్యాసం ఉంది. ఆ అమ్మాయికి పని తక్కువ, మీరు పని చేయాల్సిన దానికంటే ఎక్కువ గంటల పాటు ఎక్కువ ఉద్రేకపడి ఎక్కువ టెన్షన్ పడే పనులు చేస్తున్నారు. కాబట్టి దీనికి సొల్యూషన్ మీరు చేసుకోగలరు. అంటే మీరు పనిని నియంత్రించుకోవటం, అంటే పని చేసేటప్పుడు పని చేయాలి, ఇంట్లో కూర్చునేటప్పుడు కూర్చోవాలి, భార్య దగ్గర ఉండేటప్పుడు భార్య దగ్గర టైం ఇవ్వాలి, ప్లస్ నిద్రపోయే టైం నిద్రపోవాలి. అట్లా కాకుండా వరుస పెట్టి, ఉదాహరణకు లారీ డ్రైవర్లు ఉన్నారు, కంటిన్యూగా వరుస పెట్టి 28 గంటల పాటు డ్రైవ్ చేస్తాడు, మళ్ళీ నిద్ర 2 గంటలు 4 గంటలు నిద్రపోతాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్స్ చేయాలనే కోరిక ఉండాలని అనుకో ఎవరు ఊహించలేము. మీది అటువంటిదే. అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది, మీలాంటి వాళ్ళంతా మోటార్ ఫీల్డ్ అన్న వాళ్ళు, అంటే రిపేర్లు కానీ ఇవన్నీ రాత్రిపూట ఎక్కువ చేస్తుంటారు. రాత్రి అంతాను ఆ శబ్దాలతో మీకు నిద్ర పట్టదు, ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోదామనే ఉద్దేశం ఉంటుంది, తప్పితే సెక్స్ చేయాలనే ఉద్దేశం ఉండదు. కాబట్టి దీనికి సొల్యూషన్ మేమేమి ఇవ్వలేము. మీరు దాంట్లో పాటు చేయాల్సింది మీరు టైం కేటాయించుకోవటం. కానీ దీంతోపాటు ఇది ఒక్కటే కాకుండా ఆ ఫీల్డ్లో, మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలామంది మందు తాగటానికి, సిగరెట్లు తాగటానికి, అన్నిటికంటే ముఖ్యం గుట్కా నవలటానికి అలవాటు పడి పుడుంటారు. ఇటువంటి వాటితో మీకు సెక్స్ సంబంధించిన కష్టాలు వస్తాయి, గట్టితనం తగ్గిపోద్ది, కోరికలు తగ్గిపోద్ది, హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇవి మాత్రం మేము సరిచేయగలం. కానీ మీ పనిని మీరు ఎక్కువసేపు పనిచేసేదానికి, టైం లేకుండా పనిచేసేదానికి మేమేమి సమాధానం ఇవ్వలేము. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మ్యామ్. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వారికోసిల్ అనే దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు చాలామందికి. వారికోసిల్లో కొద్ది మందికి మాత్రమే నొప్పి ఉంటుంది, భరించలేనంత నొప్పి ఉంటే. చాలామందికి వారికోసిల్ నొప్పి ఉన్నా కానీ కాస్త అండర్వేర్లు టైట్గా వేసుకుంటే నొప్పి తగ్గిపోద్ది చాలామందిలో. అట్లా కాకుండా ఏ జాగ్రత్తలో తీసుకున్నా కానీ నొప్పి ఉంటే మాత్రమే ఆపరేషన్ చేయాల్సి వస్తాయి. ఇక రెండోది, ఈ వారికోసిల్ లోపల కొంతమందికి పిల్లలు కలగటం ఆలస్యం జరగవచ్చు, అంటే ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లు కరెక్ట్గా రాదు. ఇటువంటి వాళ్ళకి అందరికని చెప్పలేం, కొంతమందికి వారికోసిల్ కనుక ఆపరేషన్ చేస్తే మీ ఇంద్రియం పరీక్ష రిపోర్టు సరిగా వచ్చే అవకాశం ఉంది. అది కూడా పూర్తి భరోసాగా చెప్పలేం. అంటే వారికోసిల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పిల్లలు పుడతారో, మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ బాగవుద్దని గ్యారంటీ ఇవ్వలేం. కానీ కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది అంతే. కాబట్టి దీంట్లో రెండు రకాలు, ఒకటి నొప్పి రావటం. ఆ నొప్పి కనుక వస్తుందనుకోండి, భరించలేనంత ఇబ్బందికరమైనంత ఉంటే అటువంటప్పుడు దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తాయి. అట్లా కాకుండా వారికోసిల్కి ఏ మందులు లేవు. వారికోసిల్కి మందులు ప్రయత్నం చేశారు తప్పితే ఇంతవరకు ఎప్పుడూ సక్సెస్ రాలేదు. దానికి ఆపరేషన్ చేసి సరి చేయించుకోవడం అది పెద్ద ఆపరేషన్ కాదు, ఇబ్బంది కలిగేది కాదు. ఎంత ఒక పూట లోపల ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అటువంటి ఆపరేషన్ ఉంటుంది, కొంత టెక్నికల్ ఆపరేషన్. అది చేయించుకున్న తర్వాత ఇది ఎప్పుడు చేస్తాం, ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ బాగలేకుండా పిల్లలు కలగటం కనుక ఆలస్యం అయితే అది కారణమని లెక్క పట్టుకుని ఆపరేషన్ చేస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు కలగనప్పుడు కొన్ని నెలల పాటు మందులు ఇచ్చినా కానీ మీ ఇంద్రియం పరీక్ష సరిగా అన్నప్పుడు అటువంటి అప్పుడు మాత్రం ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. మందులు మాత్రం ఏమి లేవు, ఒక్కటే ఆపరేషన్ మార్గం. మరి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. హలో, చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. 21 ఇయర్స్ సార్. ఏమిటి చెప్పండి, 21 సంవత్సరమా? అవును సార్. అదే నా మ్యారేజ్ చేయాలనుకున్నారు ఇంట్లో వాళ్ళు, సెక్స్ ఎక్కువ పాల్గొనకపోతున్నాను సార్. అంటే పెళ్లికి ముందు మీరు సెక్స్ ప్రయత్నం చేసి పరీక్ష చేసుకున్నారు మీ అంతరం మీరే? లేదు సార్, పెళ్లి సార్.
పెళ్లి కాకముందు సెక్స్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారా? చాలు సరే. అంటే అంటే నేను సెక్స్కి పెళ్లికి పనికి వస్తానా లేదని మీకు అనుమానం వేసిందా? అదే సార్, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వైఫ్ కొద్దిగా నిరాశ పొందుతుంది, నిరాశ వస్తుంది కదా సార్. అంటే కొద్దిగా పుట్టే సెక్స్లో పాల్గొన్నా పోదు అని చెప్పి ఫీలింగ్ కలుగుతుంది కదా. వినండి, సెక్స్లో పాల్గొనలేకపోవటంలో ఒకటి గట్టితనం సరిగా రాకపోవటం, రెండోది బహు తొందరగా ఇంద్రియం విడుదల కావటం. ఒకవేళ కనుక మీకు గట్టితనం సరిగా రావట్లేదు అంటే మాత్రం ఎవరైనా తనకు పెళ్లి కంటే ముందు మీలాంటి వాడు 21 సంవత్సరాల పిల్లలు పెళ్లి కాకముందు నాకు సెక్స్ లోపల నేను సంతోషం కలిగించగలనా లేదా అని అనుమానం రావటమే మొట్టమొదటి జబ్బు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ నిర్ణయం చేసుకోవాలి. దానికోసమే ఒక కోర్స్ తయారు చేశాం మేము, మా క్లినిక్ లోపల చేస్తాం. ఏమిటంటే ఈ మనిషి సెక్స్కు పనికొస్తాడా శారీరకంగా, ఆ మనసు పనికొస్తూ అంటే చెప్పలేం కానీ శారీరకంగా ఈ మనిషి లోపల ఏమైనా తప్పులు ఉన్నాయా, అతని హార్మోన్లు కరెక్ట్గా ఉన్నాయా, రక్తం సరిగానే ఉందా, అంగం లోపల రక్త ప్రసరణ సరిగా ఉందా, నరాలు సరిగా పనిచేస్తున్నాయా, ఇంద్రియం సరిగా తయారవుతున్నా, ఇటువంటివన్నీ రకరకాలైన పరీక్షలు చేసి మీరు శారీరకంగా సెక్స్ పనికొస్తారా లేదా దాన్ని సెక్షువల్ ఫిట్నెస్ టెస్ట్ అంటాం. ఇది ఒకరోజు ఒకటిన్నర రోజులు అన్ని రకాల పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ తెప్పించి మీకు సలహా ఇస్తాం, మీరు పెళ్లికి పనికొస్తారా లేదని ఫస్ట్ నిర్ధారణ చేస్తాం. ఆ నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ కనుక ఈ రిపోర్ట్లు ఎక్కడైనా తప్పు ఉందనుకోండి, అటువంటప్పుడు నెల రోజుల లోపల సరిచేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా మీకు ఈ రిపోర్ట్లన్నీ కరెక్ట్గా వచ్చి అయినా కానీ మీకు భయం అనుకోండి, అటువంటి వాళ్ళందరికీ కొన్ని రోజుల పాటు కూర్చోబెట్టి సెక్స్ సంబంధించిన దాంట్లో కౌన్సిలింగ్ చేస్తామంటే దాని గురించి వివరణ చేస్తుంటాం. మీ మనసును మార్చే విధంగా చేయటానికోసమని కొన్ని మానసిక సంబంధించిన టెక్నిక్స్ నేర్పుతాం. ఇది మీరు చేసుకోవాల్సిన పద్ధతి. అంటే నేను అవుతానా లేదా అని అనుమానం పెట్టుకుని ఎవరిని పక్కింటి వాళ్ళని ఫోన్ చేశారు కానీ నువ్వు పనికిరానికి పోతావని చెప్తారు సమాధానం. మీ ఫ్రెండ్ని అడిగినా ఇదే సమాధానం చెప్తారు. అంటే ఎవరు ఎంకరేజ్ చేయలేరు సెక్స్లో, కానీ అందరూ డిస్కరేజ్, అంటే మిమ్మల్ని నీరసపరచగలరు. అందుకని అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. నాకు సెక్స్ సంబంధించిన కష్టం ఉంది అని మీరు అనుకుంటే వచ్చి అన్ని రకాల పరీక్షలు చేయించుకుని సెక్షువల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పేస్తాం. అంటే మీరు శారీరకంగా మీరు సెక్స్ పాల్గొనగలిగే అవకాశం ఉందా లేదా పాల్గొకుండా ఉండటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా నిర్ధారణ చేసి, ఏ కారణం ఉన్నా 90% మందిలో మీలాగా వాళ్ళలో ఒక నెల రోజుల లోపల ట్రీట్మెంట్ చేసి సరిచేయగలం ఏ శారీరకమైన కష్టం ఉన్నా. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఫిలిమ్స్ చూసేటప్పుడు సెక్స్ పాడుకునేటప్పుడు మన పెన్షన్ కూడా అంత రావడానికి మెడిసిన్స్ అని చెప్పేసి నెట్ లో కొన్ని ఐటమ్స్ వస్తున్నాయండి, అటువంటి వాడటం వల్ల ఏదేమైనా ఉంటదంటారా? అటువంటి వాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏ మనిషి యొక్క అంగం పెరిగేది కాదు. ఒక మనిషి ఎంత పొడుగున్నాడో, 20 ఏళ్ల వయసులోపు ఎంత పొడుగున్నాడో దాన్ని పొడుగు పెంచే అవకాశం లేదు. మీ వేలు కూడా ఎంత పొడుగు ఉందో అంత పొడుగే ఉంటుంది జీవితం అంతా. దానికి తగ్గిపోవటానికి కానీ పెరగటానికి కానీ ఏ విధమైన టెక్నిక్లు లేవు. అవన్నీ మిమ్మల్ని మోసం చేయటానికి చేసుకునే టెక్నిక్సే. కాబట్టి ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇంతకుముందే చెప్పాను, బ్లూ ఫిల్మ్లో చూడటం వలన దాంట్లో ఉన్నటువంటి అంగం సైజు నాకు కావాలి, అదేవిధంగా నేను చెయ్యాలి అనుకోవటం తప్పు. అంటే బ్లూ ఫిల్మ్లో చూపించేవన్నీ నిజం కాదు. ఇందాకే చెప్పాను, హీరో 40 మందిని కొట్టొస్తాడు, మీరు 40 మంది కొట్టడానికి పోయి ప్రయత్నం చేసి మీరు దెబ్బలు తిని రావాల్సిందే. అదేవిధంగా సినిమాలో చూపించినట్టు మీరు చెయ్యాలి అనుకోవటం అర్థం లేని పని. అది చూపించడానికి మాత్రమే చేసేది. అంటే వికృతంగా మామూలు వాళ్ళు చేసే విధంగా చూపించారనుకోండి ఎవరు ఆ సినిమాలు చూడరు. కాబట్టి ఏమిటి, మామూలుగా చెయ్యని వాటిని మాత్రం చూపించి, సాధ్యపడని వాటిని చూపించి అప్పుడు అది జనాలు 4 దాన్ని చూడటానికి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. అది నాకు కావాలనుకోవటం అర్థం లేని పని. అంటే దాంట్లో ఉన్నటువంటి సైజు కావాలనుకోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకుంది మీకున్నదే, అది మీరు సరిగా వాడుకోగలిగితే
ఎవరైనా శుభ్రంగా సెక్స్ చేసుకుని సాటిస్ఫై చేసుకోగలరు. దాంట్లో ఉన్నటువంటి విధంగా చేయాలని కానీ, దాంట్లో ఉన్నటువంటి సైజు పెరగాలని కానీ కోరుకోవద్దు. అటువంటి కోరుకున్న వాళ్ళందరూ మీలాగా ఆన్లైన్లో అమ్మే వాటిని కొనుక్కుని నష్టపోవటం తప్పితే దాని నుంచి ఏ ఉపయోగం వచ్చేది కాదు. ఎవరైనా కానీ నేను మందులు ఇస్తా పెంచుతా, లేకపోతే నా దగ్గర తైలం ఉంది, పొడులు ఉన్నాయి, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి చేసే పనులు తప్పితే నిజమైనవి కాదు. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే. హలో, ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మా మ్యారేజ్ అయితే లేట్ అవుతుందండి. అయితే మాకు గతనం లేదు సార్. 3 ఇయర్స్ అయింది మీకు? అవును సార్. పిల్లలు లేరు. అయితే మేము మంచి మెసేజ్ లో పోవాలనుకుంటున్నాం సార్, కానీ మాకు పని అది ఇంద్రియం దారినప్పుడు రివర్స్ వస్తుంది సార్, దాని దేనివల్ల? ఇప్పుడు వినండి, మీరు భార్యాభర్త సెక్స్లో పాల్గొన్నప్పుడు మీ ఇంద్రియం, మీ యొక్క అంగం పూర్తిగా అమ్మాయి లోపలకు పోయి మీ ఇంద్రియం ఆమె లోపల విడుదలైందనుకోండి, అప్పుడు పిల్లలు కలకపోవటానికి ఏమి ఇబ్బంది కాదు. ఆ ఇంద్రియం క్వాలిటీ ఉంటే చాలు, అంటే ఆ ఇంద్రియంలో ఏం తప్పు లేకుండా ఉంటే మీ భార్యలో ఏం తప్పు లేకుండా చాలు. కానీ లోపల వేసిన ఇంద్రియం మొత్తం లోపలంతా ఇప్పటికీ అదే విధంగా నిలవుంటుంది, కాబట్టి బయటకు వచ్చిందంటే పిల్లలు కలకపోతారో అనేది అందరికీ ఉన్న అపోహే. ఏ మనిషికైనా కానీ మీరు విడుదల చేసిన ఇంద్రియం లోపల 100లో 1% మాత్రమే లోపలికి పోద్ది, మిగతా 99% బయటికి పోవలసిందే. దాని లోపల నీరు మొత్తం బయటికి పోద్ది, లోపల కణాలు మాత్రం లోపలికి పోతాయి. కాబట్టి భార్యాభర్త కలిసిన తర్వాత ఇంద్రియం బయటకు వచ్చినందువల్ల ఏమీ నష్టం లేదు. కొంతమందికి 1 నిమిషం తర్వాత వస్తే, కొంతమందికి 5 నిమిషాల తర్వాత వస్తే, కొంతమందికి తెల్లారి పొద్దున వస్తే. కానీ ఇంద్రియం భార్యాభర్త కలిసిన తర్వాత దాన్ని కావాలని చేయిబెట్టి లోపల నుంచి తీసేస్తే మన కష్టం, కానీ మీరేమీ చేయకుండా ఉంటే దాని అంతటది బయటకు వచ్చినంత మాత్రాన మీకు ఏ నష్టం లేదు. పిల్లలు కలకపోవటానికి అది కారణం కాదు, ఇంకేదైనా కారణం ఉందే పరీక్ష చేయించుకోండి. మరి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో 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 చెప్పండి. హలో హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. అదే సార్, నాకు మ్యారేజ్ మ్యారేజ్ 2 ఇయర్స్ అవుతుందండి. చెప్పండి. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, అంగం చిన్నగా ఉందని బాధపడుతున్నాను. మీరు అంగం వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా, లేకపోతే మీ కుటుంబం బాధపడుతున్నారా, అంటే మీ భార్య బాధపడుతున్నారా? ప్రతి ఒక్కళ్ళు నాది చిన్నదని బాధపడుతూనే ఉంటారు, అంటే ఎంత డబ్బు ఉన్నా కానీ నాకు డబ్బు లేదని బాధపడ్డట్టు, ఎంత అంగం ఉన్నా కానీ నాకు తక్కువే అని అంటారు. అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఏ మనిషి నాకు సరిపడా ఉందని నేను తింటాం ఎవరో చెప్పలేదు నాకు. ప్రతి ఒక్క మనిషి పెద్దదున్నా చిన్నదున్నా నాది చిన్నదనేవాళ్ళే. అంటే ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు తక్కువ. తక్కువ అంటే ఎవరు, ఎవరితో పోల్చుకున్నారు? మీ పక్కింటి వాళ్ళతోనా, ఊళ్ళో వాళ్ళతోనా? అంగం సైజు అనేది చిన్నది పెద్దది అనేది ఎవరికి అవసరమో, మీ భార్యకు ఒక్కదానికే. కానీ ఆ అమ్మాయికి మిగతా వాళ్ళతో పోల్చి చూడటం అనే మాట లేదు కదా అసలు ఈ పనిలో. అటువంటిప్పుడు మీది చిన్నది పెద్దది అనే మాట ఎక్కడుంది? మీది ఎంత ఉందో అంతే. కాబట్టి దాన్ని పెంచుకుందాము, తక్కువైపోయింది, పెళ్ళై ఇన్నాళ్ళు అయిపోయింది, నాకు సంతోషం కలగట్లేదు, ఇవన్నీ మీ మీద మీకున్నటువంటి అనుమానాలే. కానీ ఇదే ప్రశ్న మీ భార్యని అడిగితే అంత బాగానే ఉంది కదా అంటది. అంటే అందరూ ఇంతే, ప్రతి ఒక్కళ్ళు తన సంఘం చిన్న సైజు అనుకుంటారు అంతే. ఎందుకు అనుకుంటారో వాళ్ళకే తెలియదు. కానీ నిజంగా చూస్తే ఉన్నవాళ్ళలో 95% మంది ఇండియాలో అందరికీ దగ్గర దగ్గర 1/2 ఇంచ్ యావరేజ్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ ఉంటారు. 95% మంది, 5% మంది మాత్రమే 4 అంగుళాల కంటే తక్కువ, 5.5 అంగుళాల కంటే ఎక్కువ ఉంటుంది ఇండియా జనాభాలో. కాబట్టి మీరందరూ 95% మంది అసలు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం కానీ, దీని గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. అంటే యావరేజ్ కంటే
ప్లస్ ఆర్ మైనస్, దానికంటే ఒక అరంగుణం ఎక్కువ అరంగుణం తక్కువ లోపల అందరూ పడిపోతారు. అది కాకుండా మరీ ఎక్స్ట్రీమ్స్ అంటే మరీ ఎక్కువ కానీ మరీ తక్కువ కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము పరీక్ష చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళలో 95% మందికి అసలు ఏ పరీక్ష చేయాల్సిన అవసరం కూడా లేదు, చూడాల్సిన అవసరం కూడా ఉండదు, అందరూ నార్మల్గానే ఉంటారు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లాగే ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో హలో, చెప్పండి. సార్, సార్ నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, 4 సంవత్సరాలు నుండి ఉంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే, ఇంకా పెళ్లి కాలేదు. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది లేదు. అంటే హస్తప్రయోగం వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటే సైడ్ ఎఫెక్ట్ అనే మాట ఒకటి ఉంటుంది. మీకు హస్తప్రయోగం వల్ల ఏ ఎఫెక్టు ఉండదు, మీకు సంతోషం వచ్చింది, ఉద్రేకం వచ్చింది, లోపల ఇంద్రియం తయారైంది, ఆ ఇంద్రియాన్ని ఏదో విధంగా బయటకు వెళ్ళగొట్టాల్సిందే. దానికి మీరు హస్తం భార్య లేనప్పుడు అమ్మాయి లేనప్పుడు హస్తప్రయోగం చేసుకుని బయటకు పంపిస్తున్నారు. కాబట్టి ఇది రోజువారీ జరిగే పనే. దాంట్లో ఏ విధమైన హస్తప్రయోగం చేయటం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్టు లేదు. అంటే సంసారం చేసేటప్పుడు ఏ విధమైన సైడ్ ఎఫెక్టు కలగనట్లుగానే హస్తప్రయోగం చేసినా అదేవిధంగా ఇంద్రియం బయటికి పోయినా కానీ ఏ విధమైన ఇబ్బంది కలిగించేది కాదు. సెక్స్ చేయటము, హస్తప్రయోగం చేయటము రెండూ దగ్గర దగ్గర ఒకటే. కాబట్టి అటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని నుంచి నాకు ఏదో చెడ్డ వస్తుంది, నాకు నీరసం వస్తుంది అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్, నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ నా పేరు రఘు సార్, మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది సార్. ఇప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు సార్ మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను సార్ సెక్స్ లో, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఈ వైగ్రా టాబ్లెట్స్ వాడాను, 2-3 సార్లు వాడాను. దానివల్ల ఏదైనా ప్రమాదం అంటారా? ఇంకా మా పిల్లలు కలగలేదు. ఇంకా వినండి, రెండు వేరువేరు ప్రశ్నలు. పిల్లలు కలగడానికి మీ తొందరగా ఇంద్రియం కారిపోవటానికి ఏ సంబంధం లేదు. ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా ఎంత ఎక్కువ చేసినా ఏ విధమైన తేడా ఉండేది కాదు. పిల్లలు కలగటానికి కోసమని. పిల్లలు కలగటానికి మీ ఇంద్రియం లోపల విడుదల చేశారా లేదా ఒకటే మాట. విడుదల చేస్తే దాంట్లో ఏమైనా పవర్ ఉందా లేదా అనే మాటే ఉంటుంది. కాబట్టి ఎక్కువ తక్కువ చేసేదానికి ఎక్కువ తక్కువసేపు అయిపోతుంది నాకు. కాబట్టి దాన్ని ఎక్కువ చేసుకోవటానికి నేను వైగ్రా లాంటి ట్యాబ్లెట్ వాడుకున్నారో అన్నారు. గుర్తుపెట్టుకోండి, వైగ్రా అనే ట్యాబ్లెట్టు ఎక్కువసేపు చేయటానికి పనికొచ్చే ట్యాబ్లెట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, వైగ్రా అనేది ఒక మనిషి ఎక్కువసేపు సెక్స్ చేయటానికి పనికొచ్చే ట్యాబ్లెట్ కాదు. ఎవరికైనా గట్టితనం లేకపోతే ఆ గట్టితనం తెప్పించడానికి పనికొచ్చే ట్యాబ్లెట్ మాత్రమే వైగ్రా. మిగతా దేనికి పనికిరాదు. అది కూడా కొన్ని స్పెసిఫిక్ కొన్ని డిసీజులు మాత్రమే పనికొచ్చే ట్యాబ్లెట్. మామూలుగా గట్టితనం వస్తుందనుకోండి, వైగ్రా వేసుకున్నందుకు ఎక్కువ గట్టితనం రావటం ఏముండదు అక్కడ. కానీ మీరు అన్నట్టు ఎవరికైనా సెక్స్ అనగానే ఒకటే పదం అంతేగాని, గట్టితనం రాకపోతే ఒక మందు, తొందరగా కారిపోతుంటే ఒక మందు, ఎక్కువసేపు అయిన తర్వాత కూడా కారకపోతే ఒక మందు, సంతోషం లేకపోతే ఒక మందు, ఇట్లా రకరకాలైన మందులు ఉంటాయి. మీరు తొందరగా కారిపోవటానికి ట్రీట్మెంట్గా వైగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నందు వల్ల ఏ ఫలితం వచ్చేది కాదు. ఇంతకుముందు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేయగలరు. అట్లా కాకుండా తొందరగా కారిపోయేదానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే అప్పుడు వైగ్రా ట్యాబ్లెట్ వేసుకోవద్దు. ముందు ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుని మీ మనసును కంట్రోల్ చేయటానికి, మీరు ఎక్కువసేపు సెక్స్ చేయటానికి కొన్ని కెమికల్స్ని మారుస్తాం. కొన్ని ట్యాబ్లెట్ ద్వారా మీ బాడీ లోపల ఉన్న కెమికల్స్ మారిస్తే మీరు ఎక్కువసేపు సెక్స్ చేయగలరు. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ గట్టితనం వచ్చే మనిషి వైగ్రా వేసుకున్నందువల్ల ఏ విధమైన ఉపయోగము ఉండేది కాదు. మీరు ఎక్కువసేపు చేయలేరు అది వేసుకుంటే. ఇంతకుముందు ఏ విధంగా చేస్తున్నారు అంతవరకే చేయగలరు, కానీ ఇంకెక్కువగా గొప్పగా చేయలేరు. కొంతమంది చేస్తూ వాళ్ళు ఉంటారు. అంటే ఏమిటంటే, ఎక్కువ గట్టితనంతో 1/2 నిమిషం చేసినా, తక్కువ గట్టితనంతో 2 నిమిషాలు చేసినా వాళ్ళు రెండో ఒకే విధంగా ఫీల్ అయిపోతుంటారు. అంతే, వాళ్ళు అనుకోవటం మాత్రమే. దాని నుంచి ఎక్కువ సెక్స్ ఎక్కువసేపు చేయటానికి పనికొచ్చే ట్యాబ్లెట్ వైయగ్రా కాదు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో
డాక్టర్ గారండి. చెప్పండి. మాకు పాప, ఒక పాప ఉన్నదండి, 5 ఇయర్స్ అయింది. ఇంతవరకు ఇంకా మళ్ళీ పిల్లలు కలవట్లేదండి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా? ఒక పాప ఉందండి. ఒక పాప ఉన్నది 5 సంవత్సరాలు. అవునండి. అయితే వీర్యం అనేది చాలా పల్చగా అయిపోతుంది, చిక్కటానికి ఏమన్నా ఎట్లా అండి? వీర్యం పల్చగా ఉన్నా కానీ చిక్కగా ఉన్నా కానీ పిల్లలు కలకపోవటానికి దీనికి ఏ సంబంధం లేదు. మీకు పిల్లలు కలకపోవటానికి మీలో తప్పుందా, మీ భార్యలో తప్పుందా ముందు నిర్ధారణ చేసుకోవాలి. అందుకని ముందు మీరేం చేస్తారో ఒకసారి ఇంద్రియం పరీక్ష చేయించుకొని మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో క్వాలిటీ సరిగా ఉందా లేదా ముందు చెక్ చేయించుకోండి. ఒకవేళ కనుక మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో కనుక సరి లేకపోతే, ఉండాల్సినంత లేకపోతే, ఉండాల్సిన విధంగా కదలకపోతే, అవి ఏదైనా తేడాగా ఉంటే మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. మీ రిపోర్ట్ నార్మల్గా ఉందనుకోండి, కాబట్టి మీ భార్యలో ఏదైనా తప్పు ఉండొచ్చు అని నిర్ధారణ చేసుకోండి. కాబట్టి పల్చగా ఉందా, చిక్కగా ఉందా, గట్టిగా ఉందా, ఇటువంటివన్నీ పిల్లలు కలగటానికి ఏ విధంగానూ, సెక్స్ పవర్ రావడానికి ఏ విధంగానూ పనికొచ్చేవి కాదు. ఇంద్రియం విడుదలవుతుందా లేదా, కొన్ని ఇది ఒక్కటే మాట. ఇంద్రియం విడుదలవుతుంటే ఎక్కువైనా తక్కువైనా, పల్చగైనా చిక్కగైనా ఏ విధమైన తేడా వచ్చేది కాదు, సెక్స్ సుఖంలో కానీ పిల్లల్లో కానీ. కాబట్టి దీని గురించి అనవసరంగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓసారి మీ ఊళ్ళో ఇంద్రియం పరీక్ష చేయించుకోండి. ఏదైనా తప్పు ఉంటే మాత్రమే ట్రీట్మెంట్ కోసం పోండి, లేకపోతే దీని గురించి మర్చిపోండి. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. హలో 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 చెప్పండి. హలో సార్. ఎస్ హలో సార్, నమస్కారం సార్. యాక్చువల్గా నాకు మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది సార్. సార్ యాక్చువల్గా మాకు ఇంతవరకు అంటే పిల్లలు పుట్టకపోతే మేము యాక్చువల్గా మా వైఫ్ని డాక్టర్ దగ్గర చూపిస్తే తనకి గర్భ సంచి 2గా డివైడ్ అయిపోయింది సార్. అవును. బైకార్నియోటిస్ సార్, బైఫిడ్ యూట్రస్ ఏది చెప్పారు, ఏదో చెప్పుంటారు. సెప్టేట్ యూట్రస్, బైకార్నియోటిస్ యూట్రస్ రెండు ఉంటాయి. అవును. అంటే ఏమిటంటే పిల్లలు పుట్టే సంచి తయారీ లోపల రెండు వేరువేరుగా తయారవుతాయి. కుడి చేతే పోగొట్టి, ఎడమ చేతే పోగొట్టి తయారవుతుంది రెండు సగాలుగాను. ఆ రెండు సగాలు కలుసుకుంటాయి. అది అందరికీ జరిగేదే, రెండు సగాలు కలుసుకుని ఒకటే తయారవుద్ది. ఇక కొంతమందికి ఎప్పుడైనా ఈ పుట్టుక లోపల అంటే అన్నది యూట్రస్, పిల్లలు పుట్టే సంచి తయారయ్యేటప్పుడు ఏదైనా డిఫెక్ట్ వచ్చిందనుకోండి, మీకు ఇప్పుడు కాదు, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొట్టమొదటి 3 నెలల లోపల కనుక ఏదైనా డిసీజ్ వచ్చి ఉంటే, అటువంటప్పుడు పిల్లలు పుట్టే సంచి రెండు వేరువేరుగానే ఉండిపోతాయి ఒక్కోసారి. లేకపోతే కొన్ని రెండు కొంతవరకు మాత్రం కలిసి ఉంటాయి, కొంతవరకు విడిపోయి ఉంటాయి. అంటే మామూలుగా ఇట్లా ఉండాల్సింది, ఇట్లా కాకుండా ఇట్లా వేరే విధంగా ఉంటాయి. కొంతమందికి ఇట్లా ఉన్న వాళ్ళకి దానికి ఆపరేషన్ చేసి సరిచేయటం చాలా కష్టమైన పని, చేసినందువల్ల పెద్ద సక్సెస్ ఉండేది కాదు. కానీ ఇట్లా వచ్చిన వాళ్ళల్లో పిల్లలు కలగటం కొంత ఆలస్యం అవుద్ది. ఒకవేళ గర్భిణి వచ్చినా కానీ అబార్షన్లు అవ్వటానికి కానీ, నెల నిండకుండా కాన్పులు కావటానికి కానీ, లేకపోతే అడ్డం తిరగటం కానీ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొట్టమొదటి మీ ఎక్స్రే ఫిలిం దాంట్లో హిస్టోసాల్పింగ్రఫీ అనే ఎక్స్రే ద్వారా కానీ, లేకపోతే ల్యాప్రోస్కోపీ చేసి మీ పిల్లలు పుట్టే సంచి లోపల ఏ విధమైన తేడా ఉన్నది అని పరీక్ష చేసి ఆ రిపోర్ట్ చూడించిన తర్వాత మీకు పిల్లలు పుట్టే కలిగే అవకాశం ఉందా లేదా. రెండోది, ఒకవేళ కనుక గర్భిణీ వస్తే అది నిలిచే అవకాశం ఎంత ఉందని చెప్పగలం. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే కాల్స్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.